ఎస్సీ ఎస్టీ మైనార్టీ కూడా వాళ్ళు చాలా మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఉన్న వాళ్ళకే ఈ భూమి ఇదవుతుంది కానీ ఇల్లు లేని నిరుపేదలకు అవ్వట్లేదు. తక్షణమే ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో అవన్నీ ఆధీనంలోకి తీసుకొని 100 సర్వేలో 32 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని తక్షణమే ప్రభుత్వం వాళ్ళు గమనించి ఇల్లు లేని వారికి అక్కడ ఇల్లు కట్టించి పట్టాలు మంజూరు చేయాలని 113లో కూడా అది భూకబ్జా గురైంది. కోర్టులో వేసేసి అలా గుంచేస్తున్నారు, దాన్ని పట్టించుకోవట్లేదు. ఆ భూమిని 107వ సర్వే నంబర్లో ఉండే భూమిని ఒకసారి రెవెన్యూ వాళ్ళు దృష్టికి తీసుకొని వచ్చి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కల్పించి ఇవ్వాలని ప్రగతిశీల మహిళా సంఘంగా మురికివాడ సంక్షేమ సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ ధర్నాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం. ప్రగతిశీల మహిళా సంఘం రెండు కూడా ఈ రోజు పెద్దెత్తి తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే మన పరిధిలో ఉన్న 100 సర్వే నంబర్ కానీ 107 సర్వే నంబర్ కానీ 113 సర్వే నంబర్ కానీ ఇవన్నీ కూడా కబ్జాదారుల ఆక్రమణకు గురై ఉన్నాయి. వీటిల్లో అనేక వివాదాలు సృష్టించడం కోసం, కోర్టులో వివాదాలు లాగడం కోసం ఈ రోజు వివాదాల భూమిగా వీటన్నింటినీ కూడా కబ్జాదారులు కోర్టులో కేసులు వేసి ఉన్నారు. వాటిని సత్వరమే ప్రభుత్వం వివాదాలను తొలగించడానికి థాట్ మొత్తం ఇంట్రెస్టెడ్ పార్టీగా ప్రభుత్వం వెంటనే అందులో ఇన్వాల్వ్ కావాలి. వాటి మీద వివాదాలను తొలగించాలి. ఇల్లు లేని పేదలందరికీ కూడా ఈ భూములు స్వాధీనం చేసుకుని పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా అర్హత ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందే విధంగా సత్వరమే చర్యలు చేపట్టాలని ప్రగతిశీల మహిళా సంఘంగా పీఓడబ్ల్యూగా మేము డిమాండ్ చేస్తున్నాం. సంవత్సరానికి 5 లక్షల ఇల్లు రాష్ట్రవ్యాప్తంగా కట్టిస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంత క్రితం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కొన్ని ఇల్లు గుర్తించారు వాళ్ళు, అది మీ అందరికీ తెలుసు. దాదాపు 120,000 ఇల్లుని విశాఖపట్నం జీవీఎంసీ గుర్తించింది. వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు, ఆన్లైన్ పెట్టుకున్నారు. 120,000 మంది దరఖాస్తులు పెట్టుకుంటే 120,000 మందిని మేము గుర్తించాం. హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం జనగోళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు మేం పోస్ట్ చేసే తాజా సమాచారం కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.